విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పట్ల అసభ్యకర ప్రవర్తనతో మాటలతో కీచగుడిగా తయారయ్యాడు. ఇల్లందు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొన్ని రోజులుగా 9వ తరగతి విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడు రామదాస్. ఖమ్మం జిల్లా కారేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడు రామదాస్ కు దేహశుద్ధి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూమ్కి వస్తావా, నేను తీసుకెళ్తా, ఏమైనా అవసరం ఉందా, రండమ్మా నాతోనే అంటున్నారంట పిల్లలు. సార్ పేరు రామదాస్, పిల్లలు చెప్పారు సార్. పొద్దున్న ఫోన్ చేస్తే మేము వచ్చినాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఇట్లా పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, 9th క్లాస్ పిల్లలు దారుణంగా ఏడుస్తున్నారు. అయితే ఈ రూమ్ మొత్తం ఎత్తుకితే దొరకడం లేదు. అయితే పైన ఉన్నాడు, అమ్మ నీకు దండం పెడతా అంటున్నాడు. ఎవరికి దండం పెట్టేది అని నేనే గుంజుకొచ్చిన బయటికి. ఇప్పుడు పోలీస్కి అప్పు చెప్పినారు. 9th క్లాస్ సార్, మా అన్నయ్య ఒక్కదానే అని కాదు సార్, మొత్తం 9th క్లాస్ మొత్తం పిల్లల్ని అట్లాగే చెప్తున్నాడు. మేము వచ్చేసరికి పిల్లలు బాగా ఏడుస్తున్నారు. అట్లా చేయొచ్చా? ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదా. అయితే సార్, ఈయన చేసి అంత ముందు మా పిల్లలు తప్పులేదని చెప్తున్నారు. గురువు నేర్పించే ఉపాధ్యాయుడు మన దగ్గర ఉండదు. చెప్పండి, చెప్పడం లేదు మేడం. ఇంకా చేసుకోవడానికి ఇంట్లో ముందు చెప్తున్నాను. ఇంకా మీడియా ముందు చెప్పాను, ఈవో కాదు నా తప్పు ఉంటే నేను ఈవో కానీ మీడియా గారిని చెప్తాను. ఇదే అక్షిత మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అక్షిత మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్పి అదే వెళ్ళి మీడియా గారికి ఈవో గారిని చెప్పి కలిసి మాట్లాడి మాట్లాడాను. మానవతత్వం అంటే ఒకసారి వదిలేద్దామని తను చూస్తే నేను వాడాను, ఒకసారి ఎప్పుడు చేయమని చెప్పేసి అన్నారు. అంటే సరే అని చెప్పేసి మేడం గారు కూడా ఒకసారి ఒకసారి వదిలేటాను. నేను పియో గారు అదే పోయిన పియో గారు ఉన్నారు, వీరి మేడం ఇదే మేడం ఉన్నారు, ఒకసారి వదిలేద్దామమ్మా అని చెప్పేసి అన్నారు. సార్ ఈరోజు నేను నిన్న పేరెంట్స్ వచ్చారు సార్, ఇతను పిల్లలు పిల్లల మీద ఏంటి మాట్లాడడం ఫ్రీగా ఇట్లా చేస్తున్నారండి. నా పిల్లలు ఏమి చెప్పలేదు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. మొన్న పేరెంట్స్ వచ్చి ఇలా చెప్తే నేను అన్నాను, కాదమ్మా నేను ఇక్కడే ఉంటాను, 24 గంటలు ఇక్కడే ఉంటాను, కనీసం సార్ ఇలా చేస్తున్నాడని నాకు ఎందుకు చెప్పలేదు. నేను కూర్చొని కూడా అక్కడే నేను చెప్తాను, కూర్చొని పిల్లలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. కానీ అతను క్లాస్ రూమ్
సో మీకు కంప్లైంట్ ఇస్తామని చెప్పాను, తను ఏమీ మారలేదు. తర్వాత నేను అదే నాకు మీడియా వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ఇలా చేస్తున్నారంటే మీరు ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు అన్నారు. సరే నేను ఆల్రెడీ కరెక్ట్ అంటే చెప్పాను అంటే వాళ్ళు ఏంటంటే నేనే ఏం చేసుకుంటున్నాను అని మాట్లాడారు. అలాంటిది ఏం లేదండి, నేనే ముందు వెళ్ళి నేను డేలీ గారికి వెళ్ళి ఉద్యోగాకి మాట్లాడతాను అని చెప్పేసి ఉదయం దగ్గరికి వెళ్ళి అని చాలా పంపించడం లేదు. వెళ్ళి డేలీ గారికి కలిసాను, మాట్లాడాను, ఉద్యోగ గారికి కలిసాను, మాట్లాడాను. సరే ఉద్యోగ గారు ఏమన్నారంటే సరే ఎక్కడ ఏం చేశారు వచ్చారంటే చెప్పాను వచ్చానని. సరే చూద్దామన్నారు, మాట్లాడారు, కానీ పిలిచారు మాట్లాడారు. మేడం గారు ఏమన్నారంటే సరే ఇప్పుడు మాట్లాడదు కదా, సో మనం ఇలా ఫస్ట్ టైం కాబట్టి మానవతా దృక్పథంతో వదిలేద్దాం ఇంకోసారి ఇట్లా.